సార్ మీరు సినిమాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలివేషన్స్కి ఇస్తారు సార్. మీ సినిమా చూసారంటే ఎలివేషన్స్ పక్కగా ఉంటాయి సార్. అలాంటే మీరు ఏగతో నాకు ఎలివేషన్ పెట్టారు, ఏగ ఎంట్రన్స్ లెగ్ పెట్టినప్పుడు ఎలివేషన్ పెట్టారు. అలాంటిది మీరు ఎలివేషన్స్ సినిమా క్యారెక్టర్ హీరో బట్టి రాస్తారా లేదా హీరోస్ అంటే సినిమా స్టోరీ బట్టి ఎలివేషన్స్ రాస్తారా మీరు? ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్ని బట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిరంజీవి గారిది కొండవీటి దొంగ, చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ నేను. చిరంజీవి గారిది కొండవీటి దొంగ సినిమా చూసిన, అందులో చిరంజీవి గారు ఏదో ఒక కష్టంలో ఉంటే గుర్రం వచ్చి సేవ్ చేస్తుంది. నేను విపరీతంగా ఎంజాయ్ చేసేస్తున్న, సినిమాలో కూర్చొని ఏడ్చేస్తున్న, అంత ఎమోషనల్ అయిపోతున్నా. ఆ కష్టంలోంచి బయటకు వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో ఇంట్రాక్షన్ బిట్వీన్ ద పర్సన్ కాదు, ఆ గుర్రానికి ఆయనకి మధ్యన ఇంట్రాక్షన్ లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. అంటే నాకు అక్కడ గుర్రం కాదు, ఇట్స్ ఎ పర్సన్. మనకి సాయం చేసిన ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ ఎమోషన్ ఎలాగ ఫుల్ఫిల్ అవుద్ది? అవ్వదు కదా. ఆ మైండ్లో నాకు బాగా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు ఇట్ కేమ్, అంటే యాజ్ అన్ ఆడియన్స్ నా ఎమోషన్ని నాకు తృప్తి అవ్వాల, నాకు తృప్తిగా భోజనం పెట్టాల ఆ సీన్, ఆ పర్టికులర్ సీన్. సో దట్ కేమ్ అవుట్ యాజ్ మగధీర్లో చరణ్ అందులోంచి బయటకు వచ్చిన తర్వాత గుర్రాన్ని కౌగిలించుకొని, నో హీ టాక్స్, హీ ఎక్స్ప్రెసెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు హిస్ ఫ్రెండ్ లాగా. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ కిక్. సో యాజ్ అన్ ఆడియన్స్ నేను ఏదైతే థియేటర్లో ఫీల్ అయ్యానో అది నా రాసేటప్పుడు నా మైండ్లో ఉంటుంది. సో ఆడియన్స్ విల్ గివ్ మీ దట్ పుషింగ్ ఫార్వర్డ్ ఎలివేషన్స్కి. ఓకే, థ్యాంక్ యూ.